హై గేస్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు ప్రివ్యూ చూసారు కదా సేమ్ అదేవిధంగా రెయిన్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత ఇక్కడ నైన్ ఇస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత అదే ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోండి మీ ఫోటో స్టాచ్యురేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఏం అవసరం లేదు స్టాచ్యురేషన్ అవసరం ఏమన్నా అవసరం ఉంటే నేనైతే ఇక్కడ కొంచెం స్టాచ్యురేషన్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ అదే ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సిజర్ పక్క పంటే యారో సింబల్ కనబడుతుందిగా దీని మీద క్లిక్ చేసుకొని ఇలా టూ ఫింగర్స్తో మనం ఫోటో అనేది టోటల్ గా ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ ఈ ఈ స్క్రీన్లో అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా మీకు సెట్ అయ్యే విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ కాల్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ ఇదే ఫోటో మీద క్లిక్ చేసుకోండి మీకు ఎన్ని సెకండ్స్ వరకు ఈ ఏంటంటే ఈ ఎఫెక్ట్ కావాలో అన్ని సెకండ్స్ వరకు ఫోటోనైతే డ్రాగ్ చేసుకోండి నేనైతే ఇక్కడికి ఒక టెన్ సెకండ్స్ డ్రాగ్ చేసుకున్నాను తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి ఇక్కడ ఫస్ట్లోకి వచ్చేసి మళ్ళీ ఇదే ఫోటో మీద క్లిక్ చేసుకొని క్లిక్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ గ్రాఫిక్స్లో క్యామ్ మ్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ క్యామ్ మోషన్ కోసం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మొబైల్ డేటా ఆన్ చేసుకొని ఇక్కడ గెట్ మోర్ మీద క్లిక్ చేసేసుకోండి గెట్ మోర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్రావెల్ అని ఉంటుంది ట్రావెల్లోకి వెళ్తే ఇక్కడ మనకు క్యామ్ మోషన్ అనేది ఉంటుంది ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది ఇక్కడికి మనకి క్యామ్ మోషన్ వస్తుంది ఇక్కడ మీరు ఫస్ట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ షేఫ్ ఎఫెక్ట్ షేక్ అనేది ఈ ఫస్ట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీదే ట్యాప్ ఇవ్వండి తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీదే క్లిక్ చేసుకొని మీడియా మీదే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డ్రైన్ డ్రాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సిజర్ పక్ స్క్వేర్ షేప్ కనబడుతుంది ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని మీరు కొంచెం స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది దీంట్లో మీరు హార్డ్ లైట్ అని ఉంటుంది హార్డ్ లైట్ సెలెక్ట్ చేసుకోండి సాఫ్ట్ లైట్ హార్డ్ లైట్ అని ఉంది కదా హార్డ్ లైట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకోండి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇటువంటి టెంప్లెట్స్ ఉంటుంది ఇటువంటి ఈ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకు బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఓకే చేసేసుకోండి తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకోండి తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళండి తర్వాత ఇక్కడ లవ్లీ పిఎన్జీ ఉంటుంది ఈ లవ్లీ పీఎన్జీని కొంచెం జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని ఇక్కడ కింద ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మనకు ఈ వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి డ్రాగ్ చేసుకొని ఓవరాల్ యానిమేషన్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకోండి దీంట్లో మీరు పల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి లేకపోతే పోతే ఇక్కడ మీకు ఫ్లిక్కర్ అయితే ఫ్లిక్కర్ మీకు ఏది నచ్చితే అదైతే సెలెక్ట్ చేసుకోండి నేనైతే పల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇస్తున్నాను తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇది ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి బార్డర్ దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేసుకొని స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇది టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాక్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఆడియో మీద క్లిక్ చేసుకొని ఆల్బమ్స్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలనే మనకు ప్లే అవుతుంది ప్లే అయిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ ఇలా సెకండ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు ఏదైతే మీకు అవసరం లేని లేయర్స్ ఉంటాయో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సిజర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని ట్రిమ్ టు రైట్ అని క్లిక్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఉన్న లేయర్ అనేది వెళ్ళిపోతుంది ఒకసారి మీకు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను సాంగ్ అయితే మ్యూట్ చేశాను ఎందుకంటే కాపరేట్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు మీకు ఈ డ్రాప్ అనేది ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా సెట్ కాలేదనిపిస్తే ఈ డ్రాప్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ డ్రాప్ మీద క్లిక్ చేసుకొని ఇలా మీరు ఇలా మీకు నచ్చే విధంగా ఇలా ఇప్పుడు మీకు ఎట్లా అంటే అట్లా ఇలా అంటే మీకు ఈ డ్రాప్ అనేది జరుగుతుంది మీకు నచ్చిన తర్వాత ఇదైతే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి నేనైతే ఇలా సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసుకొని ఓకే మీద సేవ్ చేసుకో ఓకే మీద క్లిక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు ఇది ఏ విధంగా సేవ్ చేయాలంటే ఇక్కడ పైన యారో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ